కేవలం క్యాలెండర్ను మాత్రమే మారటం లేదు దాదాపు 62 లక్షల కుటుంబాల ముఖాల్లో మరింత చిరునవ్వులు కూడా రాబోతా ఉన్నాయి ఈ 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం 3000 వరకు పెంచుకుంటూ పోతామన్న మాటకు కట్టుబడి 2250 రూపాయలతో మొట్టమొదటి సంతకం చేసి 2.5 సంవత్సరం తిరక్కమునుపే ఈ రోజు 2500 రూపాయలకు పెంచుకుంటూ పోయి ఇలా పెంచటం ద్వారా దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా మనదే అత్యధిక మొత్తాన్ని కూడా పెన్షన్లుగా ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను నిండు మనసుతో మానవత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇస్తా ఉన్న గత ప్రభుత్వంలో పెన్షన్ 1000 రూపాయలు అయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిన నాటి నుంచి గత నెల వరకు మనం ఇచ్చిన పెన్షన్ అక్షరాల 2250 రూపాయలు అయితే నెలకు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య ఎంత అని చెప్పి చూస్తే కేవలం 39 లక్షలు మాత్రమే ఈ రోజు మనందరి ప్రభుత్వం ఈ రోజు సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల ఏకంగా దాదాపుగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ 1000 రూపాయలు ఎక్కడ 2250 ఎక్కడ మళ్ళీ 2250 నుంచి 2500 ఎక్కడ ఎక్కడ 39 లక్షలు ఎక్కడ ఇవాల ఇస్తా ఉన్నా 62 లక్షలు ఎక్కడ అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రకంగా ఈ 2 పేజీల మానిఫెస్టో ఈ రకంగా అయితే ఆ రోజు ఎన్నికల వేళ రిలీజ్ చేసి ఈ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా అవ్వా తాతలకు పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే 2250 రూపాయలకు సంతకం చేసి 2.5 సంవత్సరం అవుతూ ఉంది 2500 రూపాయలకు ఈ రోజు పెన్షన్ పెంచుతూ చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఇక్కడికి వచ్చిన వారే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు జనవరి 1 కాబట్టి గుండెల నిండా ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తా ఉన్నాడు